మాయల పకీర్ ప్రాణాలు చిలకలోనా లేదో తెలియదు కానీ నీ ప్రాణాలు దీని దగ్గర ఉన్నాయని తెలిసిపోయింది. నమ్ముకలు లేని చోట ప్రేమ ఉండదు. ప్రేమ లేని చోట నేను ఉండలేను. I love you. Hey, నా లవ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నా ప్రాణం ఫెయిల్ అయితే చాలు. కట్ ఇట్. వాడి మీద కోపంతో అమాయకుల్ని చంపడం తప్పు. కట్. టేక్ ఓకే. ఒకవేళ నెపోటిజం లేకపోతే ఇప్పుడున్న స్టార్లు కనీసం నటులుగా అయినా పనికొస్తారా చెప్పండి. నా పేరు అర్జున్. 5 మూవీస్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేశాను. డైలాగ్ ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను. అగోరించవలే. డైలాగ్ ఉన్న క్యారెక్టర్ నాదే కదా. రే, నీ ఫేస్ ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావరా? ఎన్ని సర్జరీలు చేస్తే దాని ఫేస్ అంటారా? సూర్య దూల్పేట్ సూర్య. కట్ కట్. ఎన్నిసార్లు చెప్పాలరా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ పలికించమని? నువ్వు హీరో అయ్యింది నీ తెల్ల తోలు నీ హైట్ వల్ల. నువ్వు ఇలాగనే చేస్తే స్టార్ హీరోల కడుపున పుట్టినా ఎప్పటికీ స్టార్ కాలు. వాడి ఫస్ట్ సినిమాకే అందరూ విలన్ లో ఉన్నాడు అన్నారు. వాడు పక్కగా విలన్ అవుతాడు. రాసి పెట్టుకోడు సార్. పొద్దునేంట్రా ఏదో ఆఫీస్ బాయ్ పెట్టుకొని నాకు సలహాలు ఇస్తున్నావు? ముందు నేను నిన్ను తీసేశాననుకో, రోడ్డు మీద టీలు అమ్ముకుంటూ బతకాల్సి వస్తుంది. ఒకసారి డైలాగ్ మాడ్యులేషన్ వినండి. వెళ్ళమని చెప్పానా? నా టైం వేస్ట్ చేయదు, వెళ్ళు. పోస్టర్ మీద హీరో ఉంటేనే ఆడియన్స్ వస్తారు. వీడి ఫేస్ పోస్టర్ మీద ఉంటే ఎవడొస్తాడు? వాడే నా హీరో అంటే నా వల్ల కూడా కాదు సార్. అన్నయ్య అన్న పిలుపు సరిపోదా? అన్న ఉంటేనే విలువ. ఫేస్ మాత్రమే స్టాన్ చేస్తుందా? నాకంటూ ఒక ఐడెంటిటీ లేదా? హీరోగా నిలబడాలని ఉంది. మరి నేను హీరోగా నిలబడగలనా? అక్కడ పుడితే నీ కోరికలు తీరుతాయా? ఇప్పుడు నా కొడుకుని హీరోని చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నా అంతటి స్టార్ని చేయాలి. బాబు, మీరు ఏమనుకోకపోతే మీ సినిమాలో ఏదైనా ఒక సినిమాని రీమేక్ చేద్దామనుకుంటున్నాను. రాకేష్ పేరుకు ముందు మీ స్టార్స్ని వాడుకోమంటారా? ఇప్పటికే నెపోటిజం అంటున్నారు. ఒక్కటి రెండు సినిమాలు అయిపోయినా ఉండి ఆటోమేటిక్గా బిజినెస్ కోసం మీరే ఆ స్టార్స్ని తగిలిస్తారు. Nepotism, why? Nepotism, why?